హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ స్టడీ సెంటర్. ఇప్పుడు మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జూనియర్ ట్రైనింగ్ బ్యాచ్లో మీకు అడిగేటువంటి ఎగ్జామ్లో గేర్స్ అండ్ అప్లికేషన్స్ ఒక 4 ఇంపార్టెంట్వి మీకు చెప్తానండి. సో ఈ నాలుగుట్లో ప్రతిసారి కూడా ఏదో ఒక బిట్ కన్ఫామ్గా అడుగుతున్నాడు, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త వినండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద స్పార్ గేర్. చూడండి, దీన్ని స్పార్ గేర్ అంటారు. సో దీని యొక్క అప్లికేషన్ ఏంటి, మీకు స్ట్రైట్ బిట్లో అడిగినప్పుడు ఇది ప్యారలల్ షాఫ్ట్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్పాలి. ఒక్కొక్కసారి రివర్స్లో అడుగుతాడు, ప్యారలల్ షాఫ్ట్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి వాడే గేర్ ఏదంటే స్పర్ గేర్ అని చెప్పాలి. దీని యొక్క టీత్ అనేవి ఒకదానికి కూడా ప్యారలల్గా ఉంటాయి, దీని యొక్క యాక్సిస్ కూడా ఈ టీత్ అనేవి ప్యారలల్గా ఉంటాయి. ఇది మీరు బయట షుగర్ కేన్ మిషన్స్ చూసినట్లయితే, చెరుకు రసం మిషన్లు చూసినట్లయితే వాటికి బయట కనబడుతుంటాయి మీకు విజిబుల్గా అందరికీ కూడా. సో దిస్ ఈజ్ ద స్పర్ గేర్. దీని యొక్క అప్లికేషను పవర్ ట్రాన్స్మిట్ ఇన్ ఏ ప్యారలల్ షాఫ్ట్. దిస్ ఈజ్ ద హెలికల్ గేర్. ఒకసారి చూడండి ఈ ఫిగర్, దిస్ ఈజ్ ద హెలికల్ గేర్. ఇది యాక్చువల్గా నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్య యూజ్ చేస్తుంటాం హెలికల్ గేర్ని. హెవీ లోడ్స్కి వాడుతుంటారు. దీనిలో సింగిల్ యాంగిల్ హెలికల్ గేర్ ఉంటుంది, డబుల్ యాంగిల్ హెలికల్ గేర్ కూడా ఉంటుంది. డబుల్ యాంగిల్ హెలికల్ గేర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హెర్రీ బోని గేర్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు హెర్రీ బోన్ గేర్ గుర్తుపెట్టుకోండి. డబుల్ యాంగిల్ హెలికల్ గేర్ ఈజ్ కాల్డ్ ద హెర్రీ బోన్ గేర్. సింగిల్ యాంగిల్ ఉంటుంది, దానికి నార్మల్గా హెలికల్ గేర్ అని అంటాం. ఇది యాక్చువల్గా దీనిలో ప్యారలల్ అండ్ నాన్ ప్యారలల్ షాఫ్ట్లు కూడా వాడచ్చు, కానీ మనం ఇన్డెప్త్గా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ద హెలికల్ గేర్ అంటే నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ అని రాయండి. డబుల్ యాంగిల్ హెలికల్ గేర్ని ఏమంటారంటే హెర్రీ బోన్ గేర్ అని రాయండి. ద నెక్స్ట్ క్వెరీ ఈస్ బెవెల్ గేర్స్. ఈ ఫిగర్లో కనబడుతుంది చూడండి, దిస్ ఈజ్ ద బెవెల్ గేర్స్. ఇది పెర్పెండిక్యులర్ మీన్స్ రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees, పవర్ని 90 degrees ట్రాన్స్మిట్ చేయడానికి పెర్పెండిక్యులర్ షాఫ్ట్స్ మధ్య వాడేది ఏదంటే బెవెల్ గేర్ అని చెప్పి రాయాలి. ద లాస్ట్ గేర్ ఈస్ వార్మ్ షాఫ్ట్ అండ్ వార్మ్ గేర్. వార్మ్ గేర్ అన్నా వార్మ్ వీల్ అన్నా ఒక్కటే, డోంట్ కన్ఫ్యూజ్. సో చూడండి, దీన్ని మనం వార్మ్ షాఫ్ట్ అని అంటాము, ఇది లేత్ మిషన్తో తయారు చేస్తాము. దిస్ ఈస్ కాల్డ్ ద వార్మ్ గేర్ ఆర్ వార్మ్ వీల్. దీన్ని కూడా పవర్ 90 degrees ట్రాన్స్మిట్ చేయడానికి వాడతాము. అయితే దీనికి ముందు చెప్పుకున్న గేర్లో బెవెల్ గేర్ కూడా పవర్ 90 degrees ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పుకున్నాం. వార్మ్ అండ్ వార్మ్ గేర్లో కూడా పవర్ 90 degrees చేస్తారని చెప్పి చెప్పుకున్నాం. సో ఈ రెండింటికి సంబంధించి దీనికి ఎక్స్ట్రా ఉన్నాయండి, అవేంటంటే ఇంటర్లాకింగ్ మెకానిజం. అదేంటంటే ఈ వార్మ్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఇది దీన్ని రొటేట్ చేస్తుంది. సో వన్ వేలో పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది, రివర్స్లో మాత్రం అవ్వదు. ఈ వార్మ్ గేర్ నుంచి ఈ వార్మ్ షాఫ్ట్కి పవర్ ట్రాన్స్మిట్ అవ్వదు. అంటే ఓన్లీ పవర్ ఓన్లీ వన్ సైడ్ వెళ్తుంది, కాబట్టి దీన్ని ఏమనంటే ఇంటర్లాకింగ్ మెకానిజం అనేది దీని యొక్క ఎక్స్ట్రా బెనిఫిట్. అలాగే హై వెలాసిటీ రేషియో కూడా ఉంటుంది దీనికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సింగ్ గేర్ తీసుకున్నట్లయితే దానిలో ఈ వార్మ్ అండ్ వార్మ్ వాడతారు, దాని యొక్క రేషియో 40:1. సో 40 times క్రాంక్ మనం తిప్పినట్లయితే స్పిండిల్ ఒక టైం తిరుగుతుంది. సో 40:1 అనేది ఇండెక్సింగ్ గేర్ యొక్క రేషియో. సో ఇది హై వెలాసిటీ రేషియో ఉంటుంది, ఇంటర్లాకింగ్ మెకానిజం ఉంటుంది, నెక్స్ట్ పెర్పెండికులర్ షాఫ్ట్స్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ 4 gears స్పర్ గేర్ అనేది ప్యారలల్ షాఫ్ట్ మధ్య అని చెప్పాలి, హెలికల్ గేర్ అనేది నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్ మధ్య అని చెప్పాలి, బెవెల్ గేర్ అండ్ వర్మ్ అండ్ వర్మ్ వీల్కి వచ్చేసరికి పవర్ ట్రాన్స్మిట్ ఇన్ పెర్పెండికులర్ షాఫ్ట్స్ అని చెప్పాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటప్పుడు మీకు దీనికి వర్మ్ గేర్కి అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే ఇంటర్లాకింగ్ మెకానిజం, హై వెలాసిటీ రేషియో కూడా ఆ బిట్లో యాడ్ చేస్తాడు, బట్ లాస్ట్లో ఉంటుంది, అది మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎలా అడుగుతాడంటే ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసేటప్పుడే పవర్ ట్రాన్స్మిట్ ఇన్ విచ్ గేర్ పవర్ ట్రాన్స్మిట్ ఇన్ పెర్పెండిక్యులర్ అని అడుగుతాడు. అని అక్కడ వరకు మీరు చదివిన తర్వాత ఆప్షన్స్ కానీ చూస్తే ఆల్రెడీ మనం చదివాం కదా అని చెప్పి అనుకుంటాము. ఆప్షన్ ఏలో బెవెల్ గేర్ ఇస్తాడు, మీరు అది తిక్కి పెట్టారనుకోండి దొరికిపోతారు. లాస్ట్ వరకు మీరు క్వశ్చన్ బిట్ చదవాలి, వారు చూడండి పెర్పెండిక్యులర్ విత్ లాస్ట్లో విత్ హై వెలాసిటీ రేషియో అని అడుగుతాడు, లేకపోతే విత్ ఇంటర్లాకింగ్ మెకానిజం యాడ్ చేస్తాడు. సో ఈ రెండు యాడ్ చేయకపోతే మీరు బెవెల్ గేర్ రాస్తే ఆ బిట్ రైట్ అవుతుంది, బట్ విత్ ఇంటర్లాకింగ్ మెకానిజం అని కానీ లేకపోతే విత్ హై వెలాసిటీ రేషియో అని కానీ అడిగితే అది వర్మ్ వీల్ అవుతుంది ఆ బిట్. అందువల్ల మీరు క్వశ్చన్ పూర్తిగా చదవాలి, చదవకపోతే మీరు ఆటోమేటిక్గా వచ్చేసిందే అనుకొని ఆన్సర్ తప్పెడతారు. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్ విత్ లాస్ట్ 2 gears. సో వన్స్ అగైన్, స్పర్ గేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యారలల్ షాఫ్ట్స్, హెలికల్ గేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్,
bevel gear is used for perpendicular shafts. The last one, Warman 1, will use to perpendicular shafts with interlocking mechanism and high velocity ratio also. So be careful. Thank you friends. For more details visit New Eye Study Center. మరో క్లాస్తో మొత్తం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.